కరోనా సోకిన వారికి ప్రభుత్వంతో సంబంధం లేకుండా తనను గెలిపించిన ప్రజల కోసం తన స్వంత డబ్బుతో నిత్యావసర సరుకులు పండ్లు గుడ్లు పంపిణీ చేస్తున్నారు నల్గొండ మండల వైస్ ఎంపీపీ పరమేష్. కరోనా ఫస్ట్ వేవ్ సైతం తన సొంత డబ్బుతో పేద ప్రజలకు విధి నిర్వహణలో ఉన్న పోలీస్ వారికి పాత్రికేయ మిత్రులకు సైతం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇప్పుడు సెకండ్ వేవ్లో సైతం ఈరోజు అనంతారం గ్రామంలో సుమారు 40 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ పరమేష్ మాట్లాడుతూ కరోనా సోకిన వారు భయపడకుండా ధైర్యంతో కరోనాను జయించాలని అన్నారు. గ్రామంలో ప్రజలు అందరూ భౌతిక దూరం పాటిస్తూ కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రోగితో కాకుండా వ్యాధితో పోరాడాలని పిలుపునిచ్చారు. కరోనా సోకిన వారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. రేపు గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామని, ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఉమా సత్యనారాయణ, వార్డు మెంబర్స్ అరుణ్ కుమార్, నాగరాజు, సైదులు, సునీత, రమేష్, ఆశా వర్కర్ శ్రీలత, గ్రామ పంచాయతీ సిబ్బంది రాంబాబు, మల్లేష్ పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ మండలం అనంతారం గ్రామ పంచాయతీలో ఒక కరోనా బారిన పడ్డ ఒక 40 కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూరగాయలు, ఎగ్స్, ఫ్రూట్స్, బన్స్ పంచడం జరిగింది. ఇంకా ఇలా ఎవరైనా కరోనా పేషెంట్లు ఉంటే, ఎవరైనా ముందుకు వచ్చి దాతలు ఉంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం చేయవలసిందే కోరుతున్నాం. ఇంకా ఎవరైనా ఈ గ్రామ పంచాయతీలలో కరోనా పేషెంట్లు ఉంటే తక్షణమే గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలిపి గ్రామ పంచాయతీలో మన ఆశా వర్కర్స్ ఉంటారు వాళ్ళకి తెలవాల్సిందిగా కోరుతున్నాం.